విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు 10 పరీక్షా ఫలితాలే కీలకమని, విద్యార్థులు మంచి ఫలితాలను సాధించాలని జీవలింగేశ్వర దేవాలయం చైర్మన్ సురేంద్రారెడ్డి ఆకాంక్షించారు. తిరుపతి జీవకోనలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలను రాయనున్న విద్యార్థులకు పరీక్షా ఫ్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు, స్టేషనరీ వస్తువులను జీవలింగేశ్వర దేవాలయం చైర్మన్ సురేంద్రారెడ్డి వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా సురేంద్రారెడ్డి మాట్లాడుతూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి సూచనల మేరకు 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టేషనరీ వస్తువులను పంపిణీ చేయడం జరిగిందని, ఈ 7 విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. జీవకోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు కరుణాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో భూమన అభినయ రెడ్డి సూచన మేరకు ఇక్కడ చదువుతున్న సుమారు 196 మంది 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష రాసే ప్యాడు, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు వితరణ చేయడం జరిగింది. ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు నాడు నేడు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం ద్వారా చాలా చక్కటి అభివృద్ధి జరిగి ఈరోజు 300-400 మంది పిల్లలు ఉన్నటువంటి స్కూలు 1213 పిల్లలతో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ ఉన్నత పాఠశాల నడుచుతున్నది. సుమారు 42 మంది టీచర్లు ఒక ప్రధాన ఉపాధ్యాయులతో ఈ స్కూల్ ఉన్నది.